మన సైన్యాన్ని పిలవండి. ఒరేయ్, ఇది మాటి మాటికి మహామంత్రి మహామంత్రి సైన్యం సైన్యం అంటుందిరా. ఇప్పటికిప్పుడు సైన్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చది? నలభై ఏళ్ల భార్యాభర్తల బంధాన్ని అన్యోన్యతని విడగొట్టేవాళ్ళు పిల్లలవుతారా? అర్థమైంది, మీ ఇద్దరి మధ్య ఏదో సమరం ఉన్నదని అర్థమైంది. చెప్పండి యువరాజా, మీ పేరేమిటి? యువరాజా, సంతకి పిలిచినప్పుడు సమాధానం చెప్పాలి, ఆగ్రహాన్ని కాదు. చెప్పండి మీ పేరేమిటి? క్రిష్. క్రిష్, బాగుంది, ఉష్ణ మాదిరిగా బహుబాగుంది. సోదరి, మీ నామధ్యేయము చెప్పండి. సోదరి, మీ పేరేమిటి? మీనాక్షి. వావ్, అద్భుతం, అమ్మవారి పేరు. చాలా మంచి పేరు. సోదరి, మీరును అమ్మవారి వలె చాలా చాలా కళగా ఉన్నారు. యువరాజా, తను మీనాక్షి. సోదరి మీనాక్షి, తను క్రిష్. ఇక మీరిద్దరూ సంధి కోసం కరచాలనం చెయ్యాలి. మౌనం కాదు, రాజీ కోసం చేతులు కలపండి. అగ్రరాజ్యం చెప్తోంది ఇక్కడ, ఆయనను చేతులు కలపరా. సరే, నేనే కలిపేదా. యువరాజా, మీ చేతినిలా ఇవ్వండి. అంత సిగ్గైతే ఎలా? ఇవ్వండి యువరాజా. సోదరి, మీ చేతినిలా ఇవ్వండి. అంటే అన్నానంటారు కానీ నా పిచ్చి కాకపోతే అడగ్గానే మీరు మాత్రం చేతులు ఎందుకిస్తారు? నేనే తీసుకోవాలి కానీ. అది మహామంత్రి. భాషని కాదు, భావాల్ని చూడండి. ముందు రహదారిని చూడండి. మీ ఇద్దరి మధ్య సంధి చేస్తాను. ఈ క్షణం నుంచి మీరు శత్రువులు కాదు, స్నేహితులు. రథం ఆపండి మహామంత్రి, రథం ఆపండి.
ఇంత సడన్ గా బ్రేక్ వేశారు ఏమై ఉంటుందబ్బా ఏమైంది తల్లి ఏంటిని గోల గోల కాదు మహామంత్రి కేళములు నారి కేళములు అగ్నిగోళం గురించి ఖగోళం గురించి విన్నాను ఈ నారి కేళమిడి తల్లి కొత్తగా వింటున్నాను ఓసస్ తస్సదియా కొబ్బరి బొండల హే ఎవరు దిగట్లేదు ఏం జరిగి ఉంటుందో అర్థం కావట్లేదే కొబ్బరి బొండ కోసమే ఏదో భూకంపం వచ్చిన రేంజ్ లో అరిచేసావు ఇక నిజంగా భూకంపం వస్తేనా ఇంకా ఏ రేంజ్ లో అరుస్తావో సార్ బొండం కావాలా ఉండవా మాకు మిక్కిలి దాహముగానున్నది ఉన్న ఫలముగా నారికేళము తాగవలే దిగండి యువరాజా దిగండి సోదరి దిగండి దిగండి నా రాజ్యంలో అందరికీ ఒకటే సామాజిక న్యాయం నాతో పాటు మీరు కూడా తాగవలే కాదని నా కుదరదు దిగండి అందరూ దిగండి దిగండి రండి యువరాజా వారు రండి సహోదరి రండి రండి సేనాపతి చెప్పండమ్మా మా అందరికీ బోండాలు కొట్టండి నాకొద్దమ్మా మీరు తాగండి సోదరి నువ్వు అలా అంటే నేను కూడా తాగను అలుగుతాను అంతే నా కోసం తాగాల్సిందే లేకపోతే ఒప్పుకోను సోదరి ఒప్పుకున్నట్టేగా తాగటానికి ఒప్పుకున్నట్టేగా సేనాపతి చూస్తావేంటి నరుకు ఒక్కోసారి వీరనాటు భాష ఇంకోసారి అర్థం కాని గ్రాంధికం ఈ పిచ్చి పేరేంటో అర్థం కావట్లేదుగా తీసుకోండి యువరాజా తీసుకోండి తీసుకోండి అమ్మా తాగండి బోండా అద్దరిపోయింది ఎవరికో
తగిలినట్టుందే. సేనాపతి, ఈ యువరాణి గారికి మరొకటి. అలాగేనమ్మా. ఇదిగోనమ్మా. యువరాణి గారు ఈ మహామంత్రికి కూడా మరి ఒకటి. అలాగే మహామంత్రి, ఇవ్వండి. మీరు కొట్టండి, పెద్దది కొట్టండి. ఇది కూడా అదిరిపోయింది. మళ్ళీ వీడి గుండె పగిలినట్టుంది. మహామంత్రి, మహామంత్రి, సుంకమ చెల్లించరండి. పదండి, పదండి, పదండి. సుంకమ? మహామంత్రి, మహామంత్రి అంటే ఏదో పెద్ద పదవి ఇచ్చింది అనుకున్నారు. ఏటీఎం మిషన్ పోస్ట్ ఇచ్చిందన్నమాట. దీని మమ్మీ కడుపు మాడా. దీనంతటికీ కారణం బలరామే అన్న అనుమానానికి బలం ఉంది. కానీ ఖచ్చితంగా తనే అని చెప్పడానికి మాత్రం ఆధారం లేదు. ఎందుకంటే మన కళ్ళే మనల్ని ఒక్కోసారి మోసం చేస్తాయి. అలాంటిది ఏదో జరిగిందని దానికి బలరామే కారణం అనుకోవడం మాత్రం ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు డాడ్. నాకు తెలుసు అభయ్, నువ్వు ఇంకా బలరామ్ని నమ్ముతున్నావని నాకు తెలుసు. అందుకే నీకు నమ్మకం కలిగించే ఆధారాన్ని, నేను నమ్ముతున్న సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. ఏంటి గణేష్, ఏంటది? మూర్తి హాస్పిటల్లో కోమాలో ఉండడానికి కారణం కార్ యాక్సిడెంట్ అని నీకు తెలుసు. కానీ ఆ యాక్సిడెంట్ చేసిన కార్ ఎవరిదో నీకు తెలుసా? ఎవరది? బలరామ్దే. అవునబ్బి, బలరామే అన్నింటికీ కారణం అనిపించి యాక్సిడెంట్ తాలూకు ఫుటేజ్ని తెప్పించి ఎంక్వైరీ జరిపిస్తే అది బలరామ్ కారని తేలింది. మనకి ఏ సంబంధం లేని ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటేనే మనం కరిగిపోతామే. అలాంటిది సొంత తమ్ముడు, ఆ తమ్ముడికి కాబోయే భార్య, మరి వీళ్ళనెందుకు బాధపెట్టాలనుకుంటున్నాడు? వీళ్ళనెందుకు విడగొట్టాలనుకుంటున్నాడు? తెలుసుకోవాలి బలరాం ఆలోచనలకి నాంది ఏంటో, బలరాం కుట్రలకి పునాది ఎక్కడో ఇప్పుడే తెలుసుకోవాలి. అంటే ఇప్పుడే కృష్ణి కలిసి ఇదంతా వివరించి దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అభి, తొందరపడకు. వాడు చెడ్డవాడని తెలియడానికి మనకి సంఘటన చాలు, కానీ మనం నిరూపించాలంటే మాత్రం ఇది సరిపోదు. అవునభి, ఇప్పటి వరకు వాడు వేసిన ప్రతి స్టెప్పు చాలా తెలివిగా వేశాడు. అలాంటిది మనం ఇంత చిన్న ఎవిడెన్స్ని పట్టుకెళ్ళి ఇదంతా బలరామే చేశాడంటే వాడొక చిన్న అబద్ధంతో ఎస్కేప్ అవ్వచ్చు. అంటే మన మూమెంట్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న బలరామ్ నా కారు యాక్సిడెంట్కి ముందే పోయిందంటే మనం ఏం చేయలేం కదా. కానీ ఇదంతా బలరామే చేయించాడు. వాణ్ణందరి ముందు దోషిలా నిరూపించాలంటే మనకింతకన్నా బలమైన ఎవిడెన్స్ కావాలి. అమ్మాయిని తీసుకొస్తున్నాం తీసుకొస్తున్నాం అని చెప్పి పిచ్చోళ్ళని చేసి మండపంలో కూర్చోబెట్టారు. ఆఖరికి ఎదవల్ని చేశారు. అది కాదు బావగారు. అబ్బో బావంట బావా, మొత్తం మట్టిలో కలిసిపోయాక ఇంకా బావా గివా అంటూ పనికిమాలిన మాటలు ఎందుకో. అక్షింతలు వేయడానికి వచ్చిన వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తున్నారండి, ఇలాంటి సంబంధాన్ని కుదుర్చుకున్నారా అని. పేరుకేమో భూపతి నాయుడు అంటే 10 ఒళ్ళకు పెద్ద మనిషి, కానీ ఆడపిల్లను పెంచడం మాత్రం చేత కాలేదు. మాటలు మాటలు మర్యాదగా రానివ్వండి. మీకే ఇంత రోషం పొడుచుకొస్తే నలుగురిలో నవ్వులు పాలయ్యాం, మాకెంత రోషం రావాలండి. అది కాదమ్మా, మా అమ్మాయి ఎక్కడికెళ్ళిందో ఎలా కనపడకుండా పోయిందో మాకు అర్థం కావడం లేదు. కొంచెం ఓపిక పట్టండి, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం. మీరు పెద్ద మనిషి అని తెలుసు, కానీ మరీ అంత అమాయకులని తెలియదండి.
మరి లేకపోతే ఏంటండి, పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందండి, లేచిపోయిందండి. మీ అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. డబ్బులు పెట్టి చదువుకున్నంత తేలిక కాదు సంస్కారం నేర్చుకోవడం అంటే. ఏంటి, కాస్త నేర్చుకో, జీవితంలో బాగుపడతావు. ఏంటండి అసలేంటండి మీరు, తప్పు మీ వైపు పెట్టుకుని మావాడి మీద చేసేసుకుంటారా? అయినా మావాడన్న దాంట్లో తప్పేంటి? నోర్మోయి, కొడుకుని వెనకేసుకుని రావడం కాదు, కాస్త విచక్షణతో మాట్లాడడం నేర్చుకో. నువ్వు కూడా ఒక తండ్రివేగా, నీకు కూడా ఒక ఆడపిల్లుందిగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక ఆడపిల్ల తండ్రి బాధ ఎలా ఉంటుందో అర్థం కాదా నీకు? మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఇలాంటి టైంలో ఓదార్చి ధైర్యం చెప్తారు, అంతేకాని ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడు. బాగుందమ్మా, చాలా బాగుంది, పెద్దవాళ్ళు కదా ఏమైనా మాట్లాడగలరు, ఎలాగైనా మాట్లాడగలరు. ఏంటండి ఓదార్చి ధైర్యం చెప్పాలా? ఇంకా నయ్యం, కింద కూర్చుని కాళ్ళు పట్టమని చెప్పలేదు. నోరు నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఏంటండి ఆ ఏంటి బెదిరిస్తున్నారు? మీకేమండి, బాగానే చెప్తారు. అవతల లక్షలు లక్షలు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాం, పరువు డబ్బు మొత్తం బూడిదలపోసిన పన్నీరు అయ్యాయి. మేమెవరికి చెప్పుకోవాలి? దేవకమ్మ గారి కోడల్ని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలని, ఇంత గొప్ప కుటుంబంలో వియ్యం అందుకోవాలంటే అదృష్టం ఉండాలని అందరూ అనుకుంటుంటే నిజమే అనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది పీటల మించి లేచిపోయే గొప్ప వంశమని. ఇంకొక మాట నీ నోట్లోంచి బయటకొచ్చిందంటే నా కోపం ఏ స్థాయిలో ఉంటుందో చూస్తావు. బ్లాంక్ చెక్, నీకిష్టం వచ్చినంత రాసుకో. ఇప్పటిదాకా నా కోడలి పెళ్లి ఆగిపోయింది అని బాధపడుతున్నాను, కానీ మీలాంటి సంస్కారం లేని వాళ్లతో ఆగిపోయినందుకు ఆనందపడుతున్నాను. మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో ముందే తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోయింటే మీ ఇంట్లో నా కోడలు అన్యాయమైపోయి ఉండేది. అవసరం లేదు, మీలాంటి వ్యక్తిత్వం లేని కుటుంబాలతో మాకు బంధుత్వం అవసరం లేదు. మీరు కాళ్లు పట్టుకుని బతిమాలినా సరే నా కోడల్ని మీకివ్వను. నడవండి, ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా నడవండి. ఎట్లా ఏమైంది? మాట్లాడరేంటి?
పూర్ణిమ ఎక్కడికెళ్ళింది? చెప్పండి. హైదరాబాద్కి వెళ్ళింది అదన. మీనాక్షి వస్తుందని తెలిసిన దగ్గర నుంచి ఆనందంతో కాలు చెయ్యి ఆడటం లేదు. రాణి వచ్చేసారు, మీనాక్షి వాళ్ళు వచ్చేసారు, త్వరగా హారతి తీసుకొని వచ్చి.